వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగ్గురిని బలి తీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి పోటెచ్చిన వరద నీరు. లైబ్రరీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు వేగంగా అంటూ అరుపులు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ. పదేళ్ల పాలనపై విరామం లేకుండా చర్చించేందుకు సిద్ధమన్న రేవంత్. విభజన బిల్లుపై పార్లమెంట్ లో కేసీఆర్ ఏనాడు మాట్లాడలేదని సీఎం ధ్వజం. అక్రమంగా మహిళలపై కేసులు పెట్టిన పాపమే బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోందని విమర్శ. అసెంబ్లీలో కోమటిరెడ్డి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్దం. మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారన్న జగదీష్ రెడ్డి, నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని సవాల్. జగదీష్ రెడ్డి సవాలు స్వీకరించిన కోమటిరెడ్డి, గన్నవరం నుంచి దేశంలోని పది చోట్లకు విమానాలు. కేసీఆర్ చిన్న విడతకి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్ వంటి నగరాలకు విమానాలు. వీడియో సర్వే చేసిన రూట్లలో విమానాలు నడపాలన్న విజయవాడ ఎంపీ చిన్ని. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. విజయమ్మతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ. హైదరాబాద్ లోని విజయమ్మ ఇంట్లో సమావేశం. ఆప్యాయంగా పలకరించుకున్న విజయమ్మ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ. ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ప్రధాని. 0.1 పాయింట్ల తేడాతో రాజధాని కోల్పోయిన దేశం గర్వం పడేలా చేశామని ప్రశంసలు. మిగతా ఈవెంట్లలో కూడా రాణించాలని అభిలషించిన ప్రధాని మోదీ. తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు. రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చన్న వాతావరణ కేంద్రం. 3 రోజుల పాటు జిల్లాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయన్న వాతావరణ కేంద్రం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మతో జేసీ బ్రదర్స్ లో ఒకరైన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని విజయమ్మ ఇంట్లో ఈ సమావేశం జరిగింది. విజయమ్మను ఆప్యాయంగా పలకరించిన జేసీ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉండటంతోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను కలిసినట్టు చెబుతున్నారు. ఇద్దరు చాలాసేపు భేటీ అయినప్పటికీ వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న విషయాలు ఏమాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని ప్రభాకర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విరామం లేకుండా సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్ వధుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంట్ లో కేసీఆర్ ఏనాడు పెదవి ఇప్పలేదని ధ్వజమెత్తారు. అక్రమంగా మహిళలపై కేసులు పెట్టిన పాపమే బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోందని, అందుకే వారి ఆడబిడ్డలు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఇప్పుడు మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను. 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి? సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా ఆ పక్కలో కూర్చున్నాయి నేడు నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి. ఏం మాట్లాడిండు? నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్టపని పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష, ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినానికి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. ఒక జర్నలిస్టు గురించి మాట్లాడాడు. జర్నలిస్టు ఏదో పెడితే కేసు పెట్టిరని. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ. రాసియమంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో
ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష, వీళ్ళ దోపిడీ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష, వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది, ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ను గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లను జైలుకు తోలిన పాపం ఊరికే పోదు, అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మంది ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే, మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో తోలలే. ఫామ్ హౌజులు కట్టుకునేది మీరు, ఫామ్ హౌజులు కట్టుకునేది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు, వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిన అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నీలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడతా లేడు, ఎవరు లేడు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడతారు. ఏపీలోని గన్నవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్, పూణే, కోల్కతా, బెంగళూరు వంటి నగరాలకు విమానాలు నడపాలని కేశినేని చిన్ని కోరారు. విజయవాడ నుంచి వారణాసి, వయా వైజాగ్, విజయవాడ నుంచి కోల్కతా వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుంచి పూణేలకు విమాన సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగో సర్వే చేసిన ఈ మార్గాల్లో వెంటనే విమానాలు నడపాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ వినతి పత్రాన్ని తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని కేశినేని చిన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముగ్గురిని బలి తీసుకున్న ఢిల్లీ కోచింగ్. ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి ఒక్కసారిగా పోటెత్తిన వరద నీరు ముగ్గురిని బలి తీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్ లో నిర్వహిస్తున్న లైబ్రరీలో ఉన్న విద్యార్థుల్లో ముగ్గురు వరద నీటిలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. వీరిలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తానియా సోని కూడా వీరిలో ఉన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వరద నీరు ఉధృతంగా బేస్మెంట్ లోకి దూసుకెళ్తోంది. దీంతో భయపడిన విద్యార్థులు బేస్మెంట్ నుంచి బయటకు వస్తూ త్వరగా కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనడం వీడియోలో వినిపిస్తోంది. 7 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత తానియా సహా శ్రేయ యాదవ్, నవీన్ టెల్విన్ మృతదేహాలను వెలికితీశారు. బేస్మెంట్ నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భవనం నిర్మాణంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ప్రస్తుతం లైబ్రరీగా ఉపయోగిస్తున్న బేస్మెంట్ ను స్టోర్ రూమ్ గా ఉపయోగించుకుంటామని అనుమతులు తీసుకుంటున్నట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోలేదని వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశపాల్ సింగ్ను అరెస్ట్ చేశారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వ న్యాయ విచారణకు ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య సోమవారం మాటల యుద్దం నడిచింది. జగదీష్ రెడ్డిపై మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లిక్కర్ కేసులో ఉన్నానని, ఇంకేదో చేశానని కోమటిరెడ్డి తనపై తీవ్ర విమర్శలు చేశారని, వాటిని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు. తాను రాజీనామా చేశాక తిరిగి ఇక రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. వారు రాజీనామా కూడా చేయాలన్నారు. సార్, ఒక్కటే నిమిషం, నేను చెప్తాను. లేదు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లిక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన అయినా ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి, ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా, నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా
నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగినా దీమే నిలబడాలి అధ్యక్ష, దీమే నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనే రికార్డు నుంచి తీసేయండి చెత్తగండ్ల మాటల్ని, చెత్త మాటల్ని. లేదు లేదు ఓకే ఓకే సార్, ఒకరికి సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బగ్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంత్రి అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా. తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై 4 ముడతలేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడుతున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 అమలు పరచలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్తుంటే అమలు పరిచి తీరుతాను నాది నాది గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఆ సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎంత దారుణమైన స్టేట్మెంట్! ఒక 40 సంవత్సరాల పైచీలకు అనుభవం కలిగిన ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ సూపర్ 6 చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో, ఏ సూపర్ 6 అమలు పరుస్తాను నాది గ్యారంటీ అని మీరు మాటిచ్చారో, ఏ సూపర్ 6 చూసి అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారో, ఆ సూపర్ 6 చూస్తే మీకు భయం వేస్తుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని మేము ఏమనాలి? ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారనాలా? ఏరు దాటాక తెప్పను తగలబెట్టిన సంధానంగా ఉంది మీ పరిపాలన అని చెప్పానా? మీ నాలుక మడత పడుతుందని చెప్పానాలా? లేదా సహజ సిద్ధంగానే ఎన్నికలకు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్ వస్తారని గత చరిత్రని పునరావృతం చేశారని మేము భావించాలని ఈరోజు మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన జేబుల్లోంచి తెస్తున్నాడా? మేమిచ్చే కూడా ప్రజలకు మేమిచ్చే తీరుతాము, ఖచ్చితంగా అమలు పరిస్థితి తీరుస్తాము. సంపదను సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి. సంపదను ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడని ఆలోచనలు ఉన్నాయి. నాకు అనుభవం ఉంది, నేను నా ఆర్థిక నిపుణి అని వారు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలన్నీ గోవింద, ఉచిత ఇసుక గోవింద, తల్లి వందనం గోవింద, ఖరీఫ్ సీజన్ మొదలైంది రైతులకు ఇస్తానన్న రైతుల సాయం గోవింద, బిడ్డలకు ఇచ్చే స్కూల్ కిట్లకు సంబంధించి ఈ రోజు వరకు ఇంకా స్కూళ్ళలోకి అందలేదు అవి గోవింద. కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు పరుస్తున్నారు, దాని పేరే రెడ్ బుక్. ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఇచ్చిన హామీలేమో పోయినాయి, బంగాళాఖాతంలో కలిసిపోయింది. కానీ వారు వారి కుమారుడు గనక అమలు పరుస్తున్న ఏకైక ఖచ్చితమైన పథకం ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బహుమతి ఏంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. అది అమలు పరచడానికే వారు తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీజేపీ వారు అధికారంలోకి వచ్చారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో తెలుసా మిత్రులారా? పక్కవాడిని కొట్టడం, పక్కవాడిని దౌర్జన్యంగా బజార్కి ఇచ్చడం, ఒక ఆర్మీ జవాన్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను అన్యాయంగా కూల్చివేయటం, ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూల్చివేయటం, ఓ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణని అవహేళనగా మాట్లాడటం, వారి ఇంటి చుట్టూరు అల్లరి మోకలను పంపించి అల్లరి చేయించటం, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం,
జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వారి చెల్లెల్ని ఉచ్చిగొల్పడం, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఎదుర్కోవటానికి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని ఆయనకు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను రాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న తమకు ప్రశ్నించకపోగా తిరిగి ప్రశంసించకపోగా తిరిగి నిందలు వేయడం సరికాదన్నారు. కరెంటు కష్టాలు లేకుండా కాపాడేందుకు ఆలోచన చేసిన విషయం అధ్యక్ష, అటువంటిది ఈరోజు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు, హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది, ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డాయి ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష. మన దురదృష్టం వేసేషత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రావాలని అంటుంటారు. అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో, పదేళ్లల్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది? మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దు పోకడా, నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవారు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళా 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారంలో మేము వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం? మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ పదేళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేమేం పొరపాటు చేసిండ్రు? ఒకవేళ పొరపాటు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు, ఎంక్వైరీలు చేస్తున్నాం. కానీ మేము చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కరెంటు లేని 10 కూడా ఉండలేము, గంట సేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష. ఈ హౌస్ కూడా 10 కూడా 5 కూడా నడవదు అధ్యక్ష కరెంట్ లేకపోతే. మనం ఏ పని ముందుకు పోలేము. అటువంటి కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి. పారిస్ ఒలింపిక్స్ లో చారిత్రాత్మక రీతిలో కాంస్యం రూపంలో భారత్ కు తొలి పథకం సాధించిన షూటర్ను మను ప్రభాకర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఒలింపిక్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్ లో భారత్ కు మెడల్ అందించిన ఏకైక మహిళగా రికార్డులకెక్కిన ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ కాల్ చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హలో, నమస్తే సార్.
बहुत बहुत शुक्रिया सर, आप कैसे हैं? मैं बहुत मजा से। आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद उत्साह और आनंद में हूँ। जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी। आप स्वयं को वैसे 0.1 से आप सिल्वर आपका रह गया जी, लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया। आपको दो प्रकार की क्रेडिट मिल रही है। एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो मेडल लेके आई हो। जी सर, हाँ जी शुक्रिया सर, मेरी तरफ से बहुत बहुत बधाई है। देखिए टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया। हाँ जी, लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया। बिल्कुल सर, अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूं मैं। मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा। जी सर, देश को भी उसका लाभ होगा। बिल्कुल सर, बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश है सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको। हमने भी कोशिश की है कि वहाँ इतना ज्यादा सुविधाएं मिले सब हमारे खिलाड़ियों को, खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है। अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है सब इजी है। आप लोगों की मेहनत रंग लाने वाली है। बिल्कुल बिल्कुल, चलिए तो घर पे बात हुई है रामकृष्ण जी से? अभी तो नहीं हुई सर, शाम को घर जाके करूंगी, जब रूम पे जाएंगे तब बात होगी घर पे। हाँ जी, हमारे पापा को बहुत खुशी होगी क्योंकि उन्होंने तुम्हें बहुत प्रोत्साहित किया है। बिल्कुल, माँ भी और पिताजी भी और भाई भी। जी चलिए, मेरी तरफ से बहुत बहुत आशीर्वाद है। बहुत बहुत शुक्रिया सर। దేశవ్యాప్తంగా భయం ధోరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ బడ్జెట్పై ప్రసంగించారు. కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారు, పద్మవిహార్ లాంటి కమలం పార్టీ రూపంలో దేశంలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు. కాబట్టే రైతులు కార్మికులు భయపడుతున్నారు, వారే కాదు దేశంలోని అన్ని వర్గాలను బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. Would weaken the power of this chakravyuh, that this budget would help the farmers of this country, would help the youth of this country, would help the laborers, the small businesses of this country. But what I have seen is that this budget, the sole aim of this budget, iski jo niyat hai, it is to strengthen this framework, the framework of big business, monopoly business, the framework of a political monopoly that destroys the democratic structure, and finally the framework of what one can call the deep state or the agencies. And the result of this has been the first pehla kaam is Chakravyuh ne kya kiya. जो हिंदुस्तान को रोजगार देते हैं, स्मॉल एंड मीडियम बिजनेसेस हैं, जो करोड़ों युवाओं को रोजगार देते थे, उन पर इस चक्रव्यूह ने आक्रमण किया। कैसे किया? नोटबंदी, जीएसटी और टैक्स टेररिज्म। आप लोग आतंकवाद की बात करते हो, पूरे देश में अगर कोई भी व्यक्ति छोटा बिजनेस चलाता है तो रात को उसको फोन कॉल आता है इनकम टैक्स डिपार्टमेंट से, जीएसटी से, और टैक्स टेररिज्म का वो शिकार बनता है। इस टैक्स टेररिज्म को रोकने के लिए बजट में आपने कुछ नहीं किया है। तो टैक्स टेररिज्म के कारण और ये जो आपकी नीतियां हैं, जो आपने कोविड के समय बड़े बिजनेसेस की मदद की और जो स्मॉल एंड मीडियम बिजनेसेस थे उनको खत्म किया, उसके कारण आज
हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल सकता है। बिल्कुल एक युवा को रोजगार नहीं मिल सकता है। తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చునని తెలిపింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలు చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండవచ్చునని తెలిపింది. ముగ్గురిని బలి తీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి పొడిచిన వరద నీరు, లైబ్రరీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు వేగంగా అంటూ అరుపులు, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ. పదేళ్ల పాలనపై విరామం లేకుండా చర్చించేందుకు సిద్ధమన్న రేవంత్. విభజన బిల్లుపై పార్లమెంట్ లో కేసీఆర్ ఏనాడు మాట్లాడలేదని సీఎం ధ్వజం. అక్రమంగా మహిళలపై కేసులు పెట్టిన పాపమే బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోందని విమర్శ. అసెంబ్లీలో కోమటిరెడ్డి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారన్న జగదీష్ రెడ్డి. నిరూపించకపోతే బుక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని సవాల్. జగదీశ్వరరెడ్డి సవాళ్లు స్వీకరించిన కోమటిరెడ్డి. గన్నవరం నుంచి దేశంలోని పలు చోట్లకు విమానాలు. కేసీఆర్ చిన్ని విడతకి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్ నగరాలకు విమానాలు. ఈడీఓ సర్వే చేసిన రూట్లలో విమానాలు నడపాలన్న విజయవాడ ఎంపీ చిన్ని. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. విజయమ్మతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ. హైదరాబాద్ లోని విజయమ్మ ఇంట్లో సమావేశం. ఆప్యాయంగా పలకరించుకున్న విజయమ్మ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ. ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ప్రధాని. 0.1 పాయింట్ల తేడాతో రజధాని కోల్పోయినా దేశం గర్వం పడేలా చేశామని ప్రశంసలు. మిగతా ఈవెంట్లలో కూడా రాణించాలని అభిషించిన ప్రధాని మోదీ. తెలంగాణలో మరో రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు. రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చునన్న వాతావరణ కేంద్రం. మూడు రోజుల పాటు జిల్లాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయన్న వాతావరణ కేంద్రం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.